హలో చెప్పండి తాజు గారు నమస్తే సార్ నా పేరు తాజుద్దీన్ అండి విజయవాడ నుంచి చెప్పండి సార్ నా ఏజ్ థర్టీ సిక్స్ ఇయర్స్ అండి నాకు ఉంది దాంతో పాటు ఏంటంటే డయాబెటిక్ కూడా ఉంది రీసెంట్ గా ఇక్కడ ఒక క్లినిక్ కి అంటే ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వెళ్ళాను వెళ్తే అక్కడ వాళ్ళ ట్రా వాళ్ళు ఏదో పింఛులా పంచింగ్ చేస్తున్నారు పైన అది చూసి మా డాక్టర్ ఏంటంటే ఏదైతే నా రెగ్యులర్ ఫ్యామిలీ డాక్టర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి డయాబెటిక్ కూడా ఉంది కాబట్టి దాని జోలికి సార్ అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది ప్లస్ హెయిర్ కూడా గ్రే అయిపోతుంది హ్యాండ్స్ మీద కూడా వైట్ వచ్చేస్తుంది గ్రే హెయిర్ అనేది కామన్ ఫ్యాక్టర్ జీన్స్ వచ్చేది అది నేను కూడా మార్చుకునేవాడి లేకపోతే సార్ మీరు అడిగిన క్వశ్చన్ కి నేను సమాధానం చెప్తున్నాను సార్ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా లేదా అని హై లెవెల్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటే మాత్రం డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సార్ కానీ ఇందులో ఎఫ్యు టెక్నిక్ ఎఫ్ టెక్నిక్ అని రెండు రకాల టెక్నిక్స్ అవైలబుల్గా ఉన్నాయండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎఫ్యు టెక్నిక్ వచ్చేటప్పటికి ఏంటంటే మన తల వెనక భాగం నుంచి ఒక స్ట్రిప్ లాగా కట్ చేసి తీసి మళ్ళీ పైన కింద భాగాన్ని స్టిచ్ చేస్తారు ఆ స్ట్రిప్లో నుంచి హెయిర్ ఫాలిక్యుల్స్ని తీసి ఎక్కడైతే అవసరమో అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు కానీ ఎఫ్ టెక్నిక్ అంటారండి అంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ అనేది అవైలబుల్గా ఉందండి దానితో కనుక మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్లయితే ఈ డయాబెటీస్ తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో వచ్చే తర్వాత ఇన్ఫెక్షన్ జీరో పర్సెంట్ అనే చెప్పాలి సార్ ఎందుకంటే జస్ట్ ఫాలిక్యుల్ని మాత్రమే అట్లా పంచ్లా కొట్టి తీసేసి మీకు ఎక్కడైతే బాల్నెస్ ఉందో అక్కడ ఇంజక్ అక్కడ రీప్లేస్ చేస్తామండి ఈ ఎఫ్యూ టెక్నిక్ వల్ల ఒకవేళ డయాబెటీస్ ఉన్నా కానీ కంట్రోల్డ్గా చేసుకుంటాం మనము దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఇందాక మీరు అన్నట్టుగా మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరో ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని సజెస్ట్ చేస్తున్నట్టుగా అట్లాంటివి ఏమి ఉండవు సార్ మాకు విజయవాడలో సత్యనారాయణపురంలో మా హెచ్టీ సెంటర్ ఉంది సార్ ఎక్స్క్లూజివ్ సెంటర్ ఉంది అక్కడ కనుక మీరు విజ్ చేసినట్టయితే అక్కడ మా ట్రైకాలజిస్ట్ ఉన్నారు రెగ్యులర్గా కేసులు జరుగుతున్నాయి అక్కడ ఉంటే కనుక మీకు మీ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసి మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆ ఫ్యూ టెక్నిక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్